బండి కదిలిందంటే నీ మొహం పచ్చడైపోద్ది మరి నాకు బస్తీ చూపిస్తావా ముందు తింటారా తర్వాత చెప్తాను అయ్యా మీకు దండం మీ సవారి కోదండం నాకున్నది ఒకే ఒక ఆటో వేరే ఆటో చూసుకోండి బాబు అయ్య బాబు నిన్ను ప్రయోజనం లేదురా తప్పు రాది నన్ను నేను చెప్పుతో కొట్టుకోవాలి ఊళ్ళోకి పద దుర్గమ్మతో చెప్పి నీకు వాతలు పెట్టించకపోతే నా పేరు రాయుడే కాదు వాతలు తొడత పెట్టుద్దు కానీ ముందు నాకు బస్తీ చూపించు మరి ఇప్పుడైనా నాకు బస్తీ చూపిస్తావా ఇప్పుడు కాదురా చాలా పనులు ఉన్నాయి ఇంకోసారి వచ్చినప్పుడు చూపిస్తాను ఎప్పుడో ఇంత అప్పుడు తీసుకొచ్చావు మళ్ళీ ఇప్పుడు తీసుకొచ్చావు ఇంకోసారి నువ్వు తీసుకొచ్చేటప్పటికి నేను నియంత అయిపోతాను అదేం కుదరదు నేను ఇప్పుడే బస్తీ చూడాలి మీరు ఏ ట్రైన్కి వెళ్ళాలి మేము నర్సుపూర్ ఎక్స్ప్రెస్ వెళ్ళాలమ్మా మీకు అభ్యంతరం లేకపోతే ఈయనకి దేవుడు దేవుడికి నేను బస్తీ చూపిస్తాను నిజంగా అవును ఇదిగో అమ్మాయి వీడి సంగతి నీకు తెలియదు వీడు అసలేం తోకలేరు కొద్ది వీడితో నువ్వు పడలేవు కానీ నాకంత సహాయం చేసిన దేవుడి కోసం ఆ మాత్రం శ్రమ పడ్డంలో తప్పే ఉందండి కాదనకండి ప్లీజ్ ఇంతకీ నేను చెప్పే అసలు విషయం ఏమిటంటే నేటి బాలురే రేపటి అంకుల్సు నేటి బాలికలే ఎల్లుండ ఆంటీసు కాబట్టి మీ అందరూ మీ అమ్మల్ని పీడించి మీ నాన్నల్ని ఏడిపించి వచ్చే ఎలక్షన్ లో అవతల మీ బాబు గుడ్డలోడు తీసుకుని గౌడి గదిలాగా ఊరి మీద పడి తిరుగుతుంటే ఏంటో వస్తారు చూసి అబ్బా ఏమిట్రా అరుకులు అసలు నిన్ను అనాలి నీకు ఎన్నిసార్లు చెప్పాను బాబాయ్ గారి ఫోటో అక్కడ పెట్టద్దు అని అది చూసినప్పుడల్లా ఈ ఇల్లు ఒళ్ళు మర్చిపోతున్నాడు నన్నేం చేయమంటావు దాన్ని ఏములు దాచినా వెతుకు తెచ్చుకుని మరీ అక్కడ తగిలించుకుంటున్నారు పోనీ ఏ ఎట్లన్న పడేద్దామంటే బెంగుతో ఆత్మహత్య చేసుకుంటారేమో అని భయం ఇంతకీ ఏం జరిగిందిరా ఏం జరిగిందా ఇది జరిగింది 30 ఏళ్ళు కాపురం చేసి వీడి పెళ్ళమే ఇంత కంగారు పడిపోయిందంటే పాపం ఊర్లో జనం ఏమైపోయి ఉంటారు అందుకో అయినా ఈయనకి ఇదేం పోయే కాలంరా మరీ ఇంత బలి తెగించిపోయారు ఈయన్ని ఎమ్మెల్యే చేయాలని నేను నానా తంటాలు పడుతుంటే ఈడేమో ఎదం వేషాలు వేసుకుని ఊర్లో జనాలందరినీ కంగారు పెడతాడు ఇది ఇంకా ఓట్లు ఎవరేస్తారు చెప్పు అయినా తమ్ముడు మీద ప్రేమ ఉన్న వాళ్ళని ఎంతో మందిని చూసాం మరీ ఇంత పిచ్చి ప్రేమ ఉన్న వాళ్ళని ఎక్కడా చూడలేదు ఎప్పుడో 15 ఏళ్ల క్రితం జరిగిన ఆ గుండు పురాణాన్ని ఈయన ఇంకా మర్చిపోలేకపోతున్నారంటే నువ్వు ఆ పురాణం ఆపి ఆ ఫోటో ఎలక్కి తిప్పి చెప్తాను వెళ్ళు నువ్వు రారా రారా నీ పని చెప్తాను కూర్చో వెనక్కి తిప్పావా ఆ తిప్పాను ఏంటి సుబ్బరాజు సుబ్బరాజా ఆడెవడు అన్ని స్థితికి తీసుకొచ్చినాడు అబ్బా ఆడి పేరు సుబ్బరాజు కాదు రాయుడు అవునాడి పేరు రాయుడు కదా సుబ్బరాజు అన్నానంట నన్నే అడుగుతున్నావా ఇంకొకటి పీకనా ఏంటి పీకది ఎలా కొలంగా ఉందా అమ్మయ్యా మామూలు మనిషి అయిపోయాడు ఇంకా పీక్కోటం లేవు నువ్వు రానక్కర్లేదు నేను వచ్చే వరకు నువ్వు ఎక్కడ వెళ్ళకుండా ఇక్కడే ఉండాలి అర్థమైందా అలాగే Ha 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 ha!
బాబు ఇక్కడ ఒక అతను ఉండాలి అతను మీరు లోపలికి వెళ్ళగానే బయటికి వెళ్ళిపోయాడండి వెళ్ళిపోయాడా వీడు మాత్రం నా వల్ల బాబు గణత కొడుకుని మొహం పెట్టి పెట్టుకున్న కురాడు మీకు ఏమన్నా కనపడ్డా కనపడలేదండి కనపడలేదా ఏంటో అన్ని గదులు ఒకేలా ఉన్నాయి ఇందులో ఆ డాక్టర్ గారి గది ఏదో ఆ ఇదే ఎవరు మా తాతయ్య ఆ రా బాబు నీకోసం ఎదురు చూస్తున్నాం నమస్కారం బాబు ఆ నమస్కారం అండి నమస్కారం కూర్చోండి ఇక్కడ కాదు అక్కడ కూర్చో బాబు అబ్బాయి ఉడుపుడుకు చాలా బాగున్నాడు తిక్క శంకరేశ్వర వాళ్ళ ఇంటి వాళ్ళ ఉన్నాడు మంచి కండపుష్టి బాబు ప్రయాణం అది బాగా జరిగిందా చాలా బాగా జరిగిందండి భలే సరదాగా ఉండిందండి లిఫ్ట్ ఆట కాకపోతే తాతయ్య కోపడతాడని వచ్చేసాను స్వీట్స్ తీసుకోండి బాబు మొహమాట పడకండి భలే వారండి ఇందులో మొహమాటమే ఉంది చూడడానికి అన్ని బాగున్నాయి చూడడానికే కాదండి తినడానికి కూడా చాలా బాగున్నాయి కండ పుష్టే కాదు నాలాగా మంచి తిండి పుష్టి కూడా ఉంది ఇదంటే మా తాతయ్యకి ఎంత ఇష్టమో అవును మా తాతయ్య ఏడి ఈ పాటికి వచ్చేస్తుంటారు బాబు మీరు తీసుకోండి వాళ్ళ తాతయ్య వచ్చేలోపు దుర్ముహూర్తం వచ్చేస్తుందేమో త్వరగా అమ్మాయిని చూపించేస్తా పోలా ఏరా బాబు అమ్మాయిని చూపించమంటారా ఇదిగో అమ్మాయిని తీసుకురండి అలాగే బాబు అమ్మాయిని చూడండి ఎలా ఉంది బాబు మీకు నచ్చిందా అమ్మాయికే ఎంత చక్క పెయ్యి తోటలా ఉంది అయ్యా 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 అందరూ నన్ను క్షమించాలి ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కుని కాస్త ఆలస్యమైంది మీరేం కంగారు పడకండి దుర్ముహూర్తం రాకముందే మీ మనవడు అమ్మాయిని చూస్తాడు నా మనవడు అమ్మాయిని చూడటం ఏంటండి వాడు రావడానికి కుదరదని చెప్పడానికే గానే వచ్చింది మరైతే ఇతను మీ మనవడు కదా చిచి వీడు నా మనవడేంటి చిచి వీడు నా తాత ఏంటి మరి మా అమ్మాయిని చూసేశాడు ఓసి నీ అమ్మ కడుపు మాడా నా మనవడు చూడాల్సిన పిల్లని నువ్వు చూస్తావా ఓసి నీ నాన్న కడుపు మాడా కొట్టారంటే మొహం పచ్చడైపోయింది రమ్మన్నారు వచ్చాను తినమన్నారు తిన్నాను చూడమన్నారు చూశాను ఇందులో నా తప్పే ఉంది ఇందులో నీ తప్పే లేదు తప్పంతా మాదే ముందు పెట్టినాడు మీద చేసి మాట్లాడతావేంటి కొట్టారంటే పొట్ట పగిలిపోద్ది అయ్యి బాబాయ్ అంతమంది తెగిన బాబు పొరపాటు అయిపోయింది అలా అన్న బాగుంది ఊరు నాయను వీడెక్కడ బండరావుడ్రా బాబు ఏంటో ఈ పట్నం వాళ్ళు ఆడే రమ్మంటారు ఆడే పంపంటారు తిక్కలవాళ్ళని తిక్కలవాళ్ళు ఈ డాక్టర్ గారు కదేది అమ్మో తప్పండి మీరు గొప్పింటోళ్ళు మిమ్మల్ని పేరు పెట్టి పిలవకూడదు పిలవకూడదు అంటే పిలవకూడదు అంతే మీకు కోరి నాకు పెట్టాలా వద్దా మరైతే మాట్లాడకుండా చేతులు చెప్పండి ఇప్పుడు చెప్పండి మీకు చందమామ పెట్టాలా నెలబంక పెట్టాలా చుక్కలు పెట్టాలా నీకు ఇష్టం వచ్చింది పెట్టు సరే అన్ని పెట్టేస్తాను ఈ చేతిలో చందమామ ఈ చేతిలో నెలబంక ఇదిగో కథలు వద్దన్నానా ఇది నెలబంక ఇప్పుడు చుక్కలు పెడతాను మామ బచ్చడైపోద్ది కదలవుతాడా ఇదిగో బయట జారిపోయింది దేవుడు ఓహోనా నేను తగ్గుతానుగా ఇక తుఫాన్ వచ్చినా జారదు చెయ్యి చాపండి లేవండి లేవమంటుంటే ఏంటి వదులు ఇప్పుడు కదలండి చూస్తాను ఏం చేస్తున్నావు అమ్మాయి గారిని ఏం లేదమ్మమ్మ గోరింటాకు పెట్టమన్నాను కదులుతున్నానని ఇలా కట్టేశాడు నువ్వు గోరింటాకు పెట్టించుకోవడానికి బండాడే దొరికాడా అయినా అన్నాలు తినబోయే ముందు గోరింటాకు ఏంటి ఊరికే నచ్చబెట్టగా పోతలకి అమ్మాయి గారు చేతులు చాపండి ఏంటా డాన్సింగ్ దురద పుడుతుంది దేవుడు ఎక్కడ వెనకాల నేను కొగుతాగా ఎక్కడ ఇక్కడ 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 చాలా చుక్కలు చుక్కలు జరులారా ఈ గ్రామ ప్రజలారా ఈ ఘోరాలకు అంతం లేదా ఈ అన్యాయాలకు ఆనకట్ట కట్టే నాదుడే లేడా అని ప్రశ్నిస్తున్నాను ఆ రంగలాపి జరిగింది ఏమిటో చెప్పు అయ్యో అమ్మో ఈ రోజు పొద్దున్నే లేచి ఎవరి ముఖం చూశారో ఏమో కొంపదీసి నీ ముఖమా డాడీ నా కాదు నీది నువ్వే చూసుకుని ఉంటావు
కరెక్ట్ అయి ఉంటుంది ఓయ్ పంచాయతీ ఎందుకు పెట్టించావో చెప్పంటుంటే ఏమటా గొనుగుడు ఆ పాయింట్ గా వస్తున్నాను రాయి గారు హెల్త్ కి మంచిదని ఉదయాన్నే మార్నింగ్ వాక్ కి పొలాల గట్లంట వెళ్తుంటే దేవుడు ఎదురయ్యాడు మంచివాడు మానవత్వం కలవాడు అని దేవుడు బాగున్నావా అన్నాను అంతే నన్ను బాగున్నావరా అంటావరా బడుద్దాయని వీరపీకుడు పీకాడండి అక్కడికి అడిగాను దేవుడు నన్ను ఎందుకు కొడుతున్నావయ్యా అని ఆ మాటకు రెచ్చిపోయి నన్ను గొడ్డుని బాదట్టు లెఫ్ట్ రైట్ ఫ్రంట్ బ్యాక్ వీరగొట్టుని కొట్టాడండి ఆఖరికి కొట్టుకోవడం చూడకూడదు అబ్బా అబద్ధాలు చెప్పుకో కొట్టానంటే మొహం పచ్చడైపోద్ది పచ్చడవుద్ది ఇంకా ఏం మిగులుందని పచ్చడవుద్ది ఎరా దేవుడు వాడు చెప్పింది నిజమేనా కొట్టావా కొట్టాను ఎందుకు కొట్టావు అయ్యో నేను చెబుతున్నాను కదండి బాగున్నావా అన్నాను బాధేశాడు అంతే చ ఊరుకోవయ్యా బాగున్నా అడిగితే ఎవరని కొడతారా ఎవరు కొట్టరా ఆయన కొట్టారు అదే యారైతి దీనికి ఏమిటి నీ సమాధానం వీడిని కొట్టిన మాట నిజమే కానీ ఎందుకు కొట్టానో చెప్పను రాయ్ చెప్పకపోతే కరోనా దెబ్బలు తినాల్సి వస్తుంది అలాగే తింటాను కానీ చెప్పను అతను ఏ తప్పు చేయకుండానే కొట్టావా తప్పు చేశాడు కాబట్టే కొట్టాను ఏం చేశాడురా అదే నేను చెప్పను అది కాదురా అసలు ఎందుకు కొట్టావో అందరికి తెలియాలి కదా ఇంకా ఏంటంటే తెలిసేది వాడికి ఒళ్ళు కొబ్బె కొట్టాడు ఒళ్ళు బలిచి కొట్టాడు ముందు ఒరే గంగరాజు నువ్వు ఊరికే రెచ్చిపోకు అవసరమైన మాట్లాడుకోడుగా ఏంటండి ఆయన మాట్లాడేది ఏంటి మాట్లాడేది ఎలా కొట్టావా ఎక్కడ కొట్టా ఎలా కొట్టావా ఎప్పుడు కొట్టా ఎలా కొట్టావా ఎట్ట కొట్టా అని నాచుతాడేంటండి అంటే వాళ్ళ మనిషికో న్యాయమును మా మనిషికో న్యాయమును గంగరాజు తొందర పెట్టి సార్ అంతేనండి మేమేం మాట్లాడకూడదు బాబు మాకు న్యాయం చేయ తండ్రి అని అడగకూడదు దాని కొడుకు చేస్తారా ఏమన్నా ఏ ఆపు